హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చాను. ఈరోజు ఏంటంటే సామ్సంగ్ A12 వన్ మంత్ రివ్యూ ఇవ్వబోతున్నాను. ఈ ఫోన్ నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే బడ్జెట్లో ఇంత మంచి సిగ్మెంట్తో చాలా బాగా దింపాడు సామ్సంగ్ బ్రాండ్. దీని ఫ్యూచర్స్ వచ్చేసరికి స్క్రీన్ మీద వస్తాయి చూడండి. ఇప్పుడు దీని స్పెక్స్కి వచ్చేసరికి మనకి 6.5 ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది, మీడియాటెక్ హీలియో P35 ప్రాసెసర్తో వస్తుంది, 4GB ర్యామ్తో వస్తుంది, 64GB వేరియంట్ ఉంది, 128GB వేరియంట్ ఉంది, 1TB ఎక్స్పెండబుల్ కూడా ఉంది. దీని మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసరికి 48MP రేర్ కెమెరా అని చెప్పుకోవాలి. ఆ బడ్జెట్ సెగ్మెంట్లో ఇది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసారు కదా ఫ్యూచర్స్, ఇప్పుడు దీని ప్రోస్ అండ్ కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రోస్ వచ్చేసరికి దీంట్లో నాకు నచ్చినవి, సైడ్ మానిటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చాడు. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో సైడ్ మానిటర్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చాడంటే అది ఇంకా వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. తర్వాత క్వాడ్ కెమెరా సెటప్, 48MP మెయిన్ కెమెరా ఇచ్చాడు దీనికి, చాలా అయితే చాలా బాగుంది. ఇంకా ట్రిపుల్ స్లాట్తో వస్తుంది ఈ మొబైల్ మనకి. ట్రిపుల్ స్లాట్ అంటే మనం 2 సిమ్స్ పెట్టుకొని ఒక మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు విత్ ఎక్స్పాండబుల్ 1TB. అండ్ బ్యాక్ అయితే మీరు చూసారు కదా, ఇది వచ్చేసరికి చాలా బాగుంది. ఫినిష్ అయితే నాకు చాలా నచ్చింది. తర్వాత టైప్సి విత్ 15W ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది మనకైతే. అండ్ తర్వాత 5000mAh బ్యాటరీ వస్తుంది. కాన్స్ వచ్చేసరికి అయితే నాకు పెద్దగా ఏం కనిపించలేదు, కానీ రెండే రెండు కనిపించినాయి. ఒకటి, స్లోమో ఇవ్వలేదండి మనకి. మనం 13,000 పెట్టుకుంటే ఇప్పుడు ఏ మొబైల్లో అయినా స్లోమో రావాలి, కానీ ఈ స్లోమో ఇవ్వలేదు మనకి. అదొకటి నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ అనిపించింది. తర్వాత ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. 8MP కన్నా 12MP ఒక 16MP ఇచ్చుంటే చాలా బాగుండేది. కానీ ఏ సిరీస్లో ఇదే ది బెస్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే తక్కువ సిగ్మెంట్లో మంచి ఫ్యూచర్స్తో ఇచ్చాడు కాబట్టి. నా పెర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే స్పేస్ ఇచ్చి ఆ సబ్స్క్రైబ్ బటన్ ఒకటి నొక్కి ఆ కింద గంట ఉంటుంది కదా అలా ఊపండి.